राजेश्वरी गारू राजेश्वरी नी भर्त नी नुंची विडाकुलु कोरुतुन्नाडु विडाकुलु तीसुकोवडं नीकिष्टमेना चेप्पम्मा विडाकुलु तीसुकोवडं नीकिष्टमेना आयन इष्टमे ना इष्टं अंटे नीकंटू ओक इष्टं लेदा ए भार्यकी तनकंटू इष्टालुंडवु भर्त इष्टालनी तन इष्टालुगा चेसुकोनी गौरविस्तुंदी అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా సంతకం పెడితే ఏమవుతుంది మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది రద్దు చేస్తున్నా అంటున్నారే అసలు మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు సార్ మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు సార్ కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్ చెప్పమ్మా మాది సంతకాల పెళ్లి కాదు సార్ నమ్మకాల పెళ్లి మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి అమ్మ ఇతనే నీ భర్త ఇక నుంచి తల్లి తండ్రి దైవము స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్ అంతేకాదు ఆ దేవుడి ముందు అగ్ని దేవుడి ముందు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో ना मेल्लो ये मंगलसूत्राने कड़ते नीने ना भर्तानी भक्ति तो नम्मानु सार आयने आयने कट्टिन मंगलसूत्राने दैवंगा भाविंचानु सार पेळ्ळंटे मूडु मुळ्ळ बद्धं अनि तेलुसु गानी ई कागितालु संतकालु अनि नाकु तेलियदु सार ऐ अब्जेक्ट योर ऑनर श्रीमति राजेश्वरी गारु कोर्ट वारिनि कन्फ्यूज चेस्तुन्नारु आमेनि चेप्पुकोनेवंडि ఆడదాని బ్రతికి ఓ పెద్ద కన్ఫ్యూషన్ మా నాన్నేమో ఈనే నా సర్వస్వం చెప్పారు ఈనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు ఆధారపడ్డ ఆడవాళ్ళ జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకు ఉంటాయిసా అసలు ఇంతకి విడాకులు తీసుకోవడం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా ఆయనకి ఇష్టమేగా నాకు ఇష్టమే కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు కరెంట్ బిల్ ఇచ్చినట్టు గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్ ఎందుకంటే మిమ్మల్ని అడిగి నేను పెళ్లి చేసుకోలేదు మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలియదు అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు సార్ కాదని చట్టప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాడి నా మెళ్ళ ఉన్నంత వరకు ఈనే నా భర్తని మనసా వాచా కర్మేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాను అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్ ఆడదాని మెళ్ళ నుంచి కాళి ఒకేసారి తీస్తారు అది భర్త చనిపోయినప్పుడు ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్న మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకి తానుగా తాళి తీసేసుకోదు అంతే కాదు సార్ పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అందు అనలేదు అనుకోదు అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్ నువ్వు చెప్పేయన్నీ కరెక్టేనమ్మా కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే అందుకే ఈ తాళిని ఆయనే విప్పమనండి సార్ అప్పుడే ఆయన నా భర్త కాదని నేను విడిపోయామని నేను నమ్ముతాను అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి ఎక్కడ నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి అప్పుడే మా వివాహం రద్దైందని నేను నమ్ముతాను మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను
సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవడం ప్రోత్సహించవు కలపాలనే ప్రయత్నిస్తాయి శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదాం అనుకుంటున్న దంపతులకు ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది